చేస్తున్నాం. ప్రతి ఆడపడుచు మా చెల్లెళ్ళు అక్కలు ముఖ్యంగా మహంకాళి దర్శనానికి వస్తారు, బోనం ఎత్తుకుంటారు, అమ్మవారికి దర్శనం చేసుకో బోనం ఎక్కించి ప్రతి ఆడపడుచు మా అక్కలు నాకు మంచి మొగడు దొరకాలి, నాకు మంచి అత్త దొరకాలి అని ఆలోచన చేస్తారు. వారికి న్యాయమైన కోరిక. అదేవిధంగా అమ్మవారిని కోరిన ఏమని అంటే, అమ్మా ఈసారి వర్షాలు లేట్ వచ్చినాయి, మళ్ళా మా పంటలు వండుకుంటే మంచి పంట పండిస్తేనే మహంకాళి పండుగకు మళ్ళా అల్లుని బిడ్డని పిలుచుకుంటాం, ఒక మేకను కోసుకుంటాం, ఒక కోడిని కోసుకుంటాం అనే నినాదం. ఇది ఆనవాయితీ. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి దేశానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తిరిగాడు, ప్రజల ప్రాబ్లం తెలుసుకున్నాడు, రైతుల ప్రాబ్లం తెలుసుకున్నాడు, నిరుద్యోగుల ప్రాబ్లం తెలుసుకున్నాడు, ముఖ్యంగా ఓబీసీలందరూ తెలుసుకున్నాడు. ఈ దేశంలో ఎవరు చేయలే 1931 అయినది క్యాచ్ వైస్ సెన్సెస్. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి ఆలోచన వచ్చింది, వి కేమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాచ్ వైస్ సెన్సెస్ అన్నాడు. అడవులో ఉండే పులుల లెక్క ఉన్నది, పెద్ద పులుల లెక్క ఉన్నది, కానీ బీసీల లెక్క లేదు. కనుక దీని మీద బీసీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. మన పిల్లలకు భవిష్యత్తు లేదు, చదువుకున్నారు, బీఏ ఎంఏ ఎంబీఏ చేశారు, కానీ ఉద్యోగాలు వస్తలేవు. నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగేలే, బ్లాక్ మనీ తెస్తానని అడిగేలే. కనుక మీరు ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట వల్ల తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది, కానీ ఇవాళ మనం న్యాయం చేయలేకపోయినాం. ఈసారి తప్పనిసరిగా ప్రజలందరినీ కోరిక ఒకటే, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి. నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్ అని ప్రధానమంత్రిని కోరుతూ అమ్మవారికి పూజ చేసి వచ్చిన మా తల్లులు కూడా అగతుకుడు కోణాలు ఎత్తుకొని పోతున్నారు. ఏమంటారంటే, నాకు మంచి మొగడు దొరకాలి, మంచి అత్త దొరకాలని ప్రతి ఆడపడుచు కోరుకుంటుంది. వారికి సరి అయిన న్యాయం చేయి తల్లి. అదేవిధంగా మాకు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఏది పార్లమెంటు నుంచి బహిష్కరణ చేశాడు, ఎలాంటి తప్పు చేయలే, పలకాయలు తీసేస్తున్న వాళ్ళ మీద కేసులు లేదు, కానీ కేవలం మోడీ మోడీ అన్నందుకు ఆయన మీద ఓబీసీ అట. ఇప్పటి వరకు 5 ఏళ్లలో 9 ఏళ్లలో ఒక ఓబీసీకి న్యాయం చేయలే, మనకు క్రిమినల్ పెట్టారు. అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్ లేదు, అత్యధిక సంఖ్యలో మనం మెజార్టీ 130 కోట్లలో 70 కోట్లు బీసీలో ఉన్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్లు పడితేనే ఏ పార్టీ అన్న గెలుస్తుంది. అమ్మవారు దయచేసి ఈసారి ఛాన్స్ ఇచ్చింది మాకు, ఇస్తుంది నాకు, 2 సార్లు ఇచ్చింది, ఇక 7 సార్లు అని మాకు ఇస్తుంది. మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితాడు. అక్క చెల్లెళ్ళారా, మీకు అనుకున్నట్టు మంచి భర్త దొరుకుతాడు, మంచి అత్త దొరకాలి, మంచి సంసారం చేయాలి. వచ్చే సంవత్సరం ఈసారి అధిక వర్షాలు లేటుగా వచ్చినాయి, జల్ది గురిపి అమ్మ, ఇవాళ పంటలు వండుకుంటే మళ్ళీ అల్లుని బిడ్డను పెంచుకొని అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్ర బృందానికి, ఎవరైతే శ్రేయకు రాసి ఉన్నారో అదేవిధంగా మాంకారి ఆర్గనైజేషన్ కు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్.